ఈ రోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నాం. వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా అనే ఈ పథకాలను తీసుకొస్తూ ప్రీవియస్ క్వార్టర్ అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాలకు సంబంధించి ఎవరికి నాంది పలుకుతాం. సో ఒక వ్యవస్థలోకి ఒక గొప్ప మార్పు జరుగుతుంది. దీని ద్వారా పిల్లల చదువులను ప్రోత్సహించడం, బాల్య వివాహాలను నివారించడం, బడులల్లో చేరే వారి శాతాన్ని ఎక్కడా కూడా డ్రాప్అవుట్స్ అనేటివి ఎవరూ కూడా లేకుండా బడులల్లో చేరే వారి శాతాన్ని పెంచడం, ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం జరిగించే కార్యక్రమంలో భాగంగా చేస్తూ ఉన్నాం. ఎలాగూ వయసు అన్నది 18 సంవత్సరాలు మినిమం నా చెల్లెమ్మలకు వయసుగా నిర్ధారిస్తున్నాం కాబట్టి, నా తమ్ముళ్లకు మినిమం వయసు 21 సంవత్సరాలుగా నిర్ధారిస్తూ ఉన్నాము కాబట్టి 10th క్లాస్ సర్టిఫికెట్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్తూ ఉన్నాము కాబట్టి, ఒకసారి ఖచ్చితంగా 10th ఈ ప్రోత్సాహం కోసమైనా కూడా కనీసం ఈ ప్రోత్సాహకం ఒకటి ఉంది అన్న ఒక భావనతో అన్నా కానీ కనీసం 10th క్లాస్ వరకు ఖచ్చితంగా చదివిస్తారు. 10th క్లాస్ ఒకసారి చదివిన తర్వాత అయిపోయిన తర్వాత ఎలాగో ఇంక 18 సంవత్సరాల దాకా ఇక పెళ్ళి చేసుకోవాలనంటే రెండవ నిబంధన 18 సంవత్సరాలు ఉండాలి కాబట్టి 10th క్లాస్తోనే చదువు ఆగిపోకుండా అది ఇంటర్మీడియట్ వరకు దారి అడుగులు వేస్తుంది. ఎందుకనంటే అమ్మఒడి అనే పథకం ఉంది కాబట్టి పిల్లల్ని బడికి పంపిస్తే చాలు, జగనన్న తోడుగా ఉంటాడు అన్న భరోసా ఉంది కాబట్టి, అమ్మఒడి అనే పథకం ఉంది కాబట్టి, ఇంటర్మీడియట్ దాకా కూడా ఈ పథకం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇంటర్మీడియట్ వరకు అడుగులు వేయిస్తారు. ఆ తర్వాత విద్యా దీవెన, వసతి దీవెన అన్న పథకాలు ఉన్నాయి కాబట్టి ఆ పిల్లలను ఆ ఇంటర్మీడియట్ దగ్గర కూడా ఆగిపోకుండా ఆ చదువులను ఇంకా ముందుకు కొనసాగించి డిగ్రీ కూడా పూర్తి చేయించే ఒక గొప్ప అడుగులు వేయడానికి ఒక గొప్ప ప్రోత్సాహకం ఈరోజు మనం చేస్తూ ఉన్న ఈ ఇనిషియేటివ్. ఈ ఇనిషియేటివ్తో